ఈ ప్రాణాంతకరమైన జీవులు మానవులపై ఎలా రివెంజ్ని తీర్చుకున్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. నెంబర్ 1, 30 ఇయర్స్ ఉన్న శాంటినో నేమ్ తో పిలువబడే చింపాంజీ పగటి సమయంలో నార్మల్ గా ఉండి చుట్టుపక్కల ఉన్న రాళ్లను ఏరుతూ ఉండేది. ఎప్పుడైతే రాత్రి అవుతుందో వెంటనే ఆ ఏరిన రాళ్లతో ప్రాచీన కాలపు కత్తులను తయారు చేస్తూ ఉండేది. అలాగా కొన్ని 100 కత్తులు తయారు చేసిన తర్వాత నెక్స్ట్ డే వాటిని చూడడానికి వచ్చిన విజిటర్స్ మీద ఆ కత్తులతో దాడి చేసేసింది. అదెందుకు అలా చేసిందని సైంటిస్టులు రీసెర్చ్ చేస్తే అది ఫ్యూచర్ లో మానవుల నుంచి వచ్చే ప్రమాదం నుంచి తప్పించి చుకోవడానికి విద్య నేర్చుకుంటుందని చెప్పారు. నెంబర్ 2, ఇండియాలో ఉండే మాయా ముర్ము ఒకరోజు ఊరి చివరనున్న బోర్ దగ్గర నీళ్ల కోసం వెళ్లింది. అప్పుడే ఒక ఏనుగు వచ్చి ఆమెను తొండంతో గట్టిగా అటాక్ చేసి వెళ్లిపోయింది. వెంటనే ఆమెను హాస్పిటల్ కి తీసుకువెళ్తే డాక్టర్స్ చనిపోయిందని చెప్పారు. తర్వాత రోజు అంతిమ సంస్కారాలు చేస్తుండగా ఆ ఏనుగు మళ్లీ వచ్చి ఆమె శవం ని తొక్కి ఆమె ఇంటిని కూడా కూల్చివేసింది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం మాయా ముర్ము అడవిలో ఆ ఏనుగు యొక్క పిల్లని గన్ తో కాల్చి చంపివేసింది. అందుకే ఏనుగు తిరిగి ఇలా రివెంజ్ ని తీసుకుంది.